నా పేరు ఉదయపావని, మాది విజయనగరం. నాకు 9th August 2023న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ అయింది. నాకు గౌతమ్ సవంగ్ సార్ బోర్డు వచ్చింది. 4 మెంబర్స్ ఉన్నారు, చైర్మన్ సార్, ఇంకా ఒక ఇద్దరు మేల్ పర్సన్స్ అండ్ ఒక ఫిమేల్ ఉన్నారు. నాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేషన్. సో డైరెక్ట్లీ వాళ్ళు ఈవెన్ నన్ను టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కూడా లేదు. దే డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ టు మై గ్రాడ్యుయేషన్ క్వశ్చన్స్, లైక్ సైబర్ సెక్యూరిటీ గురించి, జ్యూస్ జాకింగ్ గురించి, సైబర్ బుల్లింగ్ అండ్ ఉమెన్, ఆన్లైన్ ఇష్యూస్, అలాంటివన్నీ అడిగారు. సమ్ కమ్యూనికేషన్స్కి రిలేటెడ్ అంతా. తర్వాత వచ్చి సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ గురించి అడిగారు, విపిఎన్, డార్క్ నెట్ అలాంటివి గురించి కూడా అడిగారు. తర్వాత ఇంకొక బోర్డు మెంబర్ సార్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ వెహికల్స్ మధ్య లైక్ ఏది బెటరు, దాని గురించి కొంచెం డిస్కస్ చేశారు. తర్వాత వచ్చేసి ఉమెన్లో రోల్ మోడల్ ఎవరు అని అడిగారు. తర్వాత ఫిమేల్ మెంబర్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ వార్ గురించి, ఐ మీన్ కెన్ యూ జస్టిఫై రష్యాస్ పొజిషన్ ఇన్ వార్ అని అడిగారు. తర్వాత వాట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ అండ్ పీస్ అని అడిగారు. లైక్ జస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్, ఇంకా ఇండియా స్టాండ్ అదంతా అడిగారు. తర్వాత వచ్చేసి గౌతమ్ సవాంగ్ సారు, ఒకప్పుడు సొసైటీలో ఉమెన్ ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలాంటి ప్రోగ్రెషన్ ఏదైనా ఉందా, లేకపోతే ఇంకా డిటెరియరేటింగ్ అయిందా వాళ్ళ కండిషన్ అనేది అడిగారు. తర్వాత జెండర్ సెన్సిటైజేషన్ గురించి అడిగారు, ఐ మీన్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ గురించి కూడా ఇంకా అడిగారు. ఇంకంతే, హోల్గా నా ఇంటర్వ్యూ ఇదే అయ్యింది.